జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎలాంటి సీఎం రాజశేఖర రెడ్డి గారిని మరిపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రాన్ని దోషించాడు, 360,000 కోట్లు అప్పులు చేసిపోయాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. అమ్మ ఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవాళ ఉగాది రోజున పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక సంవత్సరంలో పూర్తి చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత చూస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించి ముసలివాళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా చెప్తున్నారు మాకు అందుతున్నాయని. అసలు ఇవన్నీ కూడా గోబుల్ ప్రచారం తప్పితే ఏం లేదు, ఎల్లో మీడియా ప్రచారం తప్పితే ఏం లేదు. అందరూ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. రేపు ఉగాది నాడు ఇళ్ల పట్టాలు తీసుకున్నాక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బాగుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు పెన్షన్స్ మట్టికి ఇంటికి వెళ్ళటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ముసలి వాళ్ళు. పాపం వాళ్ళు 5వ తారీఖు దాకా వెళ్ళి ఆటో మీద వెళ్ళి తెచ్చుకోవటం, వాళ్ళకి 100 రూపాయలు ఆటో వేయటం, ఈ ఛార్జీ లేకుండా ఈ మా అమ్మగారికి పెన్షన్ వద్దండి, 4:30కి తలుపు కొట్టించి ఇచ్చారండి. చాలా హ్యాపీ, సూపర్గా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అమ్మఒడి అండి, సూపర్ అండి. రైతు భరోసా ఈ ముగ్గురిట్లు బాగా చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సూపర్, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు పెన్షన్ ఉందండి, ఇదివరకు ముసలిళ్ళు వారం రోజులు పడుకాపులు పడితేనే కానీ వచ్చే కాదండి. ఇప్పుడు 1వ తారీఖునే 10 గంటల లోపు ఇవ్వటం అంటే చాలా ఆశావాషం, రికార్డ్ బ్రేక్ అండి. ఆ రోజులోనే 80% పెన్షన్స్ డిస్పాచ్ అయిపోతుంది, చాలా బాగుందండి. యాక్చువల్గా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన రైతు బంధు, నేను రైతుని. ఆయన వచ్చిన తర్వాతనే ధాన్యానికి రేటు పెరిగింది. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నాయని రోజులు బస్తా 500, 400 అమ్మేది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత ఒకేసారి 1,000 రూపాయలకి వెళ్ళిపోయింది. దాంతో రైతు కూలీల కూడా డైలీ వేజ్ పెరిగింది. తర్వాత దాన్ని అదే విధంగా జగన్ గారు కూడా వచ్చిన తర్వాత మన ధాన్యం రేటు పెంచడం, తర్వాత రైతులకి ఉచిత కరెంట్ని యాజ్ ఇటీజ్గా అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంట్ని కూడా కంటిన్యూస్గా ఆయన ఇప్పుడు అమలు జరపటం. అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతుల మీద కరెంటు బిల్లు పెండింగ్ ఉంటే కేసు పెట్టి వాళ్ళని లోపడేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కరెంటు రైతులకి ఉచితంగా ఇవ్వటమే కాకుండా తర్వాత ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా కానీ వాళ్ళకి ఇమ్మీడియట్గా కరెంట్ సప్లై ఇచ్చేటట్టుగా కరెంట్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించి రైతులకి ఎంతో మేలు చేసినట్టు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా దాదాపుగా అందరికీ ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఉంది. అమ్మఒడి పథకం కానీ, తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, తర్వాత రైతులకి ఇచ్చేటటువంటి ఈ రైతు బంధు కానీ, బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణమాఫీ అది కూడా దాదాపుగా ఆయన చేస్తానని అన్నాడు, చేయవచ్చు కూడా. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి యాజిటేషన్, ఇప్పుడు అమరావతి దాని గురించి యాజిటేషన్ జరుగుతుంది కదా, అంటే సపోజ్ ఇప్పుడు ఆయన దృష్టిలో అంటే ఎవరైనా కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో ఆయన 3 రాజధానులు అనేది పెట్టాడు. అది ఒక రకంగా ఇక్కడ ముందు ప్రకటించినటువంటి వాళ్ళకి బాధ కలిగించవచ్చు. అది ఇప్పుడు 2-3 సార్లు ఉండటం వలన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాయని మేము అనుకుంటున్నాం అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.